ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసినందిత ఇంటికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ వెళ్లారు. లాసినందిత చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్న వయసులోనే లాస్య ప్రాణాలు కోల్పోవడం విస్మయానికి గురిచేసిందని కేటీఆర్ అన్నారు. ఏడాది వ్యవధిలోనే సాయన్న లాస్య మరణించడం కంటోన్మెంట్ ప్రజానీకానికి తీరని లోటని చెప్పారు. లాస్య మరణించిన రోజు విదేశాల్లో ఉండడం వల్లనే అంత్యక్రియలకు హాజరు కాలేకపోయానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్తో పాటు మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నేతలు లాస్య కుటుంబాన్ని పరామర్శించారు. నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెలాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి, ఇవాళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. సంవత్సరం కిందటనే పెద్ద విషయంలో ఉన్న కంటోన్మెంట్కి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం, తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొనడం నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఈ శోకాతప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అందగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ రకమైన అవసరం వచ్చినా మేమందరం కూడా అండగా సోదరులాగా నిలబడతామని కూడా వారికి తెలియజేస్తూ, కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు. వారికి కూడా ఈ మరణం